ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ పాదాల దగ్గరికి ఈ విధముగా రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. దినదినము మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. దినములు చెడ్డవి గనక మెలకు కలిగి ఉండమంటున్నారు, ప్రార్థించమంటున్నారు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన తండ్రి కలిగి ఉండమంటున్నారు, మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. గడిచిన కాలమంతా నీ బలిష్టమైన రెక్కల నీడను భద్రపరిచి మరొక దినాన్ని మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకే స్తోత్రాలు. ఈ రోజున మేము ఏమై ఉన్నామో నీ కృపని తలంచుచు నీ పాదాల దగ్గరికి వచ్చినాం ప్రభా. మాకు కాదు యహో, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. నిలవబడుతున్న నన్ను నీ శిలోచంద్ర మరుగుపరిచి మీరు నా ద్వారా మాట్లాడమని అడుగుచున్నాను. ఏ బిడ్డ ఏ గాయములతో ఉందో, ఏ యొక్క నిరాశలో ఉందో, నిస్పృహలో ఉందో, చేతకాని పరిస్థితుల్లో ఉన్నదో ప్రభా, వారితో మీరు సూటిగా తేటగా మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి, మీకే స్తోత్రాలు. మీ యొక్క మాటలో నాయన శక్తి ఉన్నదని మీరు సెలవిస్తూ ఉన్నారు, మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. నాయనా, అందరితో కూడా మాట్లాడే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా, నీకు స్తోత్రాలు. మా విధేయతలు మరణించి మా యొక్క పాప శాపదోషాల్ని కొట్టివేసి తండ్రి నాయనా మీరొక్కరే నాయనా మమ్మల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు అని, ప్రార్థన చేస్తే పరిస్థితులు మారతాయని మాట్లాడబోతున్న విధానం కొరకు నీకే స్తుతి మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారం మనం క్రైస్తవునికి కలిగి ఉండవలసిన ఒక ముఖ్య లక్షణం గురించి మనం చూసాం. అది ప్రతిదినము కూడా దేవుని యొక్క వాక్యం చదవాలి అని మనం పోయిన వారం చూసుకున్నాం. ఈ రోజున మరొక ముఖ్య లక్షణం క్రైస్తవుడికి కలిగి ఉండవలసినది ఏమిటి అంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అనేది రెండవ ముఖ్య మాటగా దేవుడు మనతో ఈ రోజున సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన ప్రతి దాంట్లో జయాన్ని కలగజేస్తుంది, ప్రార్థన ద్వారా ప్రతి దాంట్లో కూడా విజయాన్ని మనం తెచ్చుకోగలుగుతాం. సో ప్రార్థన ఏ విషయాల్లో ఎప్పుడెప్పుడు చేయాలి అనేది బైబిల్ మనం చదువుతూ ఉంటే చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో 2:1-3 వరకు చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను ఉండు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అని అంటున్నాడు. సో పౌలు చాలా చక్కగా ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. ఆయన శిష్యుల్ని తయారు చేసుకుంటూ తనకి ఇష్టమైన శిష్యుడిగా ఒక తిమోతిని తయారు చేశాడు. సో ఆ తిమోతిలకు రాస్తూ పౌలు పలుకుతున్న ఈ మాట ఎంతో స్పష్టముగా మనతో ఈ రోజున మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి అని అంటున్నాడు, మాన్యతయు కలిగి ఉండాలి అని అంటున్నాడు. అలాగ కలిగి ఉంటే మనకి ఏం కలుగుతుంది అని అంటున్నాడంటే, నెమ్మదిగాను సుఖముగాను బ్రతకటం కోసం మనం ఏం చేయాలి అని అంటే, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను చేయాలని అంటా ఉన్నాడు. ఈ తిమోతులకు రాసిన పత్రిక 2:1-3 కనుక చూసుకుంటే, మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒక సంపూర్ణతలోకి మనల్ని నడిపించేది దేవుని యొక్క వాక్యము. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవునితో మన విన్నపాలు, విజ్ఞాపనలు దేవునికి తెలియజేస్తాము. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఇది రెసిప్రోకల్గా ఎవ్రీడే అదొక అలవాటుగా మనం దాన్ని చేయాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రార్థన ద్వారా దేవునితో నీ విన్నపాలను, విజ్ఞాపనలను దేవుని సన్నిధికి చేర్చబడతాయి. అలాగనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి అని అంటే, ప్రతి దినము కూడా వాక్యం చదవాలి అని మనం తెలుసుకుంటా ఉన్నాం. సో సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను మనం బ్రతకాలి అని అంటే, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలట. ప్రతి వ్యక్తి రక్షించబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే రాజుల కొరకు ప్రార్థన చేయాలంటున్నాడు, అధికారంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలంటున్నాడు. అలాగే వాళ్ళ కొరకు మనం ఏమేం చేయాలి అనంటే, విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి అని అంటున్నాడు. సో ఇది మంచిదియో, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనదియునైనది అంటున్నాడు. దేవుని దృష్టికి ఏది అనుకూలమో, ఏది ఉత్తమమో, ఏది సంపూర్ణమైనదో తెలుసుకోవాలని చెప్పి పౌలు మనకి రోమీలకు రాసిన పత్రిక 12:2 చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో సంపూర్ణమైన భక్తి మనం కలిగి ఉన్నప్పుడు
ఆటోమేటిక్గా దేవుడి యొక్క దీవెనలు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పి 4:4 మనం చూస్తే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకి తెలియచేయనీయుడి అని అంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చువారు ఆయన ఉన్నాడనియో, ఆయన అడుగు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలను కదా అని అంటున్నాడు. మన హృదయాలకి మన యొక్క తలంపులకి కావలి ఉంచుతాను అని అంటున్నాడు. సకల జనులకి మనం యొక్క సహనాన్ని తెలియచేయనియమంటున్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించో చింతించొద్దు అని అంటున్నాడు. నీ చింత యావత్తు దేవుని మీద వేయమని 1 పేతురు 5:7 మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో నిబ్రమైన బుద్ధి గలవారై దేవుని యొక్క సన్నిధిలో ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన జీవితాన్ని హెచ్చించేవాడై ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే మనకు హెచ్చు కలుగుతుంది. మన ఒక సుంకరి ప్రార్థన అలాగే పరిసేయుడు ప్రార్థన మనం చూస్తే, సుంకరి ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సుంకరి మనం లూకాసువార్త 18:13 కనుక చూస్తే, ఆ సుంకరి దూరంగా నిలబడి అంటూ ఉన్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినన్న నన్ను కరుణించు అని పలికాడట. అతని కంటే ఇతడు నీతివంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను అని చెప్పి అక్కడ సుంకరి యొక్క ప్రార్థన పరిసయుడు ప్రార్థన కంటే చాలా ఇంపైన సువాసన ధూపార్తిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాము, దేవుని చేత హెచ్చించబడితే మనల్ని ఎవరు కూడా ఇంకెవరు ముట్టడానికి వీల్లేదు. సో దేవుని చేత హెచ్చించబడే విధముగా మన జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీకు నువ్వు హెచ్చించుకొని అన్ని విషయాల్లో నేను గ్రేట్ అని అనుకుంటే పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడైతే నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదై మనవపూర్వకమై ఉంటుంది అని సెలవిస్తూ ఉన్నాడో, ఒక మనం గనక ఏలియాని చూస్తే మన వంటి మనుషుడే. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షము ఆపగలగటానికి మరలా కురిపించటానికి ప్రార్థన చేశాడు. సో మన వంటి మనుష్యుడే ఏలియా కూడా. అలాగే యోబు కూడా తన యొక్క ఊజు దేశంలోనే అంతటి నీతివంతుడు కానీ అంతటి యథార్థవంతుడు కానీ లేడు అని మనం 1వ అధ్యాయం యోబు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యోబు తన పిల్లల కొరకు ప్రతిరోజు కూడా వాళ్ళ పాపం చేయకుండా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు వారి పిల్లల కొరకు ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. యోబు 1:10 మనం చూస్తే ప్రతిరోజు కూడా తను ప్రార్థన ద్వారా కంచి వేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. సో మన పిల్లల నిమిత్తము ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. అనుదినము మనము విసుగగా ప్రార్థన చేయటం నేర్చుకున్నప్పుడు మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన ద్వారా ప్రతి దాంట్లో మనకు జయము కలుగుతుంది అని అంటున్నాడు. ఏదన్నా ఒక విషయం మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దానికి జవాబు రాకపోతే నిరాశ నిస్పృహలోకి వెళ్లకుండా పట్టుదల కలిగిన ప్రార్థన ఒక యాకోబు యబ్బోగురేవు దగ్గర 32వ అధ్యాయం ఆదికాండలో మనం చూస్తే అక్కడ ఒక ప్రార్థన చేస్తూ వచ్చాడు. నీవు నన్ను కరుణిస్తేనే తప్ప, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నీ యొక్క పాదాలను విడిచిపెట్టను అని యాకోబు యబ్బోగురేవు దగ్గర ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. తన సొంత అన్నయ్యన ఏసావు 400 మందిని తీసుకొస్తున్నాడని తెలిసినప్పుడు యాకోబుకి ఏం చేయాలో అర్థం కాక దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. ఈ రోజున నీకు కూడా అనేకమైన పరిస్థితులు అర్థం కాకుండా ఉన్నాయేమో, దేవుడు అంటున్నాడు నీవు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నేను నిన్ను ప్రతి సమస్య నుంచి విడిపిస్తాను అని అంటున్నాడు. యాకోబు ఎప్పుడైతే అలాగన ప్రార్థన చేశాడో అక్కడ ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబుని దేవుడు ఇశ్రాయేలు అని పిలిచి ఆ యొక్క తొడ గూడు వసిలేటట్లుగా కొట్టినా కూడా ఆ రాత్రంతా కూడా విడవకుండా యాకోబు దేవుని యొక్క పాదాల దగ్గర గడపడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి నీ యొక్క సమస్యని చెప్పుకొని బాధపడుతూ కూర్చోవటం కాదు, కానీ దానికి పరిష్కారం ఇవ్వగలిగిన ఆయన దగ్గరికి నువ్వు వస్తే దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. మనము అడిగేది ప్రతీది కూడా ఆయన సమయంలో మనకి జరిగించేవాడై ఉన్నాడు. ఏదైనా ఒక ప్రార్థన మనం చేసినప్పుడు దానికి జవాబు డిలే అయినంత మాత్రాన ఆయన డినై చేసినట్లు కాదు, ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. ప్రతి దానికి ఆయన సమయంలో మనకు జవాబిచ్చేవాడై ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మెళుకోగలిగి ప్రార్థన విజ్ఞాపనలు చేయమని అంటున్నాడు. ఇక్కడ మనం 18వ అధ్యాయము లూకాసువార్తలో గనక చూస్తే అక్కడ విసుగక నిత్యము ప్రార్థన చేయిచుండవలనటుకు ఆయన వారితో ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవునికి భయపడకి మనుష్యులను లక్ష్య పెట్టకి ఉండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండటం చూస్తూ ఉన్నాం. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు అనంటే దేవుడు అంటే భయం లేదు, మనుషులను కూడా లక్ష్య పెట్టేవాడు కాదు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆమె అతని యొద్దకు తరచుగా వస్తూ నా ప్రతివాదికిని
నాకును న్యాయం తీర్చమని అడగటం మనం చూస్తూ ఉన్నాం. అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునెను, మరియు ప్రభువిట్లనను, అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా. ఈ రోజున ఒక అక్కడ విధవరాలు మనం చూస్తూ ఉన్నాము. ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి వెళ్ళి తనకి తన ప్రతివాదికి న్యాయం చేయమని అడుగుతూ ఉంటే, మనుషులంటే లక్ష్య పెట్టడు, దేవుడంటే భయం లేదు. అలాంటి ఒక న్యాయాధిపతి చివరికి విసిగిపోయి, సరే ఈవిడికి న్యాయం చెయ్యాలి అని తీర్మానం తీసుకొని న్యాయం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే విసుగక ప్రార్థన చేస్తావో, ఎడతెగక ప్రార్థన చేస్తావో, మెలకువ కలిగి ప్రార్థన చేస్తావో, దేవుడు దానికి జవాబు తన సమయంలో మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. యోగ గ్రంథంలో మనం గనక చూస్తే అక్కడ చక్కటి మాట ఉంది, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నరుల క్రియలకు తగినట్లుగా ఆయన ప్రతిఫలమును దయచేసేవాడై ఉన్నాడు అని మనం చదువుతూ ఉన్నాం. ఆయన అన్యాయం చేసేవాడు కాదు, ఆయన న్యాయ తీర్పరిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రార్థన చేసిన వెను వెంటనే జవాబు రాకపోయినప్పటికీ ఆయన కొరకు నువ్వు వేచి ఉండి ఆ యొక్క ఆన్సర్ నీకు వచ్చే వరకు పట్టుదల కలిగి ఆ విషయంలో ప్రార్థన చేసినప్పుడు, ఒకనొక రోజున అది జవాబు వచ్చినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. నేను ఒక ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నా దగ్గర ఒక అటెండర్, ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి నేను చక్కగా ప్రతిరోజు కూడా ఆఫీస్ అవర్స్లో ఆఫ్టర్నూను లంచ్ అవర్లో కూర్చొని ప్రార్థన చేసి అనేకమైన వాటిల్ని, అనేకమైన విషయాల్ని, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యని అప్పుడు పరిష్కారం కోసం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైన జవాబులు ఇచ్చాడు. సో ఆ విధంగా ఒక సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క బిడ్డ మనతో కలిసి ఉంటూ ఉన్నప్పుడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో అని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ రోజున మనం సమయాన్ని చాలా వ్యర్థం చేసేస్తూ ఉన్నాం. మన ఇష్టానుసారంగా మనం మన ఇష్టం వచ్చినట్లుగా సమయాన్ని వ్యర్థపరుచుకోవటం దేవుని చిత్తం కాదు. సమయం అనక అసమయం అనక ప్రార్థన చెయ్యి అంటున్నాడు. 10:19 లూకా సువార్తలు మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా అంటున్నాడు, పామును తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చాను, అది ఎంతమాత్రం నీకు హాని చేయకుండా ఉంటుంది, కనుక నువ్వేం చేయాలి అని అంటే, శత్రు బలమంతటి మీద అధికారం కలిగిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయటం నువ్వు నేను నేర్చుకోవాలి. మన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ శిష్యులకి కూడా ఆయన పరలోక ప్రార్థన నేర్పించడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రార్థన మనం తెలుసుకొని చేయగలుగుతామో, అది ఇంపైన సువాసన ధూపార్తిగా పరిశుద్ధుల ప్రార్థనలో మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేర్చబడుతుంది అని మనం తెలుసుకోవాలి. సాయంకాల నైవేద్యం వలె మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పిల్లల కొరకు నీవు నీళ్లను కుమ్మరించినట్లుగా ప్రార్థన చెయ్యి అని ప్రసంగ గ్రంథంలో మనతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో ప్రతి విషయంలో కూడా ఆయనకి అనుకూలముగా ఉండేటట్లుగా, ఆయనకి ఇష్టమైన విధముగా ఉండాలి అని అంటే, మనం 1 తిమోతి 2:1-3 చూసిన దగ్గర చాలా స్పష్టంగా అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటా ఉన్నాడు. ప్రజలందరి కొరకు నీ మీద ఆ భారము ఉన్నది అని నువ్వు తెలుసుకోవాలి. ఎవరు నశించిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి 12 మంది శిష్యుల్ని ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని, దాంట్లో ముఖ్యంగా పేతుర్ని, యాకోబుని, యోహాన్ని ఆయన ఒలివల కొండ దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు, ఆ గశ్యమైన దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారిని ఆయనతో పాటు తీసుకుని వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. పరిచర్య 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు, ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన పరిచర్య మనకు ఒక మాదిరితనాన్ని నేర్పిస్తూ ఉంది. సో ఆ శిష్యులకి కూడా దేవుడు ఏ విధముగా పరిచర్య చేశాడో వాళ్ళు అది చూసి నేర్చుకొని, ఈ రోజున అనేక మంది శిష్యుల్ని, ఆ డిసైపుల్స్ని మనం కూడా తయారు చేయాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ప్రతి విషయంలో కూడా నువ్వు విసుగగా ప్రార్థన చెయ్యని దేవుడు చెప్తా ఉన్నాడు. కనిపెట్టి ప్రార్థన చెయ్యని దేవుడు చెప్తా ఉన్నాడు. ఉపవసించి ప్రార్థన చేయి. కొన్ని కొన్ని గడ్డ సమస్యలు నీ జీవితంలో ఏదైనా నీకు అర్థం కాక దిక్కుతోచక పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి రా, నేను నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తానని అంటున్నాడు. దావీదు తాళపు చెవి కలిగిన వాడు. ఆయన ఒకసారి నీకు ద్వారము తెరిస్తే ఎవరు మూయలేరు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఆ తాళపు చెవులు నీకు అనుగ్రహించాడు. నీవు దాన్ని ప్రార్థన అనే తాళపు చెవి తీసుకొని దాన్ని ఓపెన్ చేస్తే ప్రతిదీ అన్లాక్ అవుతుంది. లాక్ అయిపోయిన ప్రతి పరిస్థితిని అన్లాక్ చేయటానికి దేవుని యొక్క వాక్యాన్ని, నీవు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.
ఈ రోజున ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన అని తెలుసుకోమని అంటున్నాడు. నువ్వు చతికిల పడిపోవటం దేవుని చిత్తం కాదు. కుప్పకూలిపోయి నాకు ఎవరు దిక్కులేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం రెండో దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో చూస్తే అక్కడ యెహోషువపాతును మనం చూస్తా ఉన్నాం. యెహోషువపాతు అక్కడ అమోనీయులు, మోయాబీయులు, సేయీరు మన్యం వాళ్ళు వాళ్ళ మీదకి, ఆ యూద ప్రజల మీదకి దండెత్తి వచ్చినప్పుడు నాకేమి దిక్కుచు తోచట్లేదయ్యా, నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియట్లేదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో నాకు తెలియట్లేదు, దీనికి పరిష్కారం ఎలా అని చెప్పి అక్కడ యెహోషువపాతు ప్రార్థన చేయటం మనం చూస్తా ఉన్నాం. ఆ దిక్కు తోచని స్థితిలో యెహోషువపాతు దేవుని తట్టును తిరిగాడు. సో ఈ రోజున ఆ యొక్క దిక్కు నీవు అని చెప్పి ఆయన తట్టు నువ్వు తిరగగలిగితే యెహోషువపాతుని దేవుడు ఎలాగ విజయాన్ని అనుగ్రహించాడో నీ నా జీవితంలో కూడా విజయాన్ని అనుగ్రహిస్తానని అంటున్నాడు. అలాగన సేయూరు మన్యం వారి మీద, అమోనియుల మీద, మోయాబీయుల మీద జయాన్ని కలగచేసేటట్లుగా దేవుడు వాళ్ళని నిమిత్తము మాటుగాంటిని పెట్టించి అందరినీ కూడా హతము చేయించి ఆ యొక్క ఆ శత్రువుల మీద జయాన్ని కలగచేశాడు. వాళ్ళ దగ్గర నుంచి ఆ కొల్ల సొమ్మును కూర్చుకోవటానికి, ఆ నగలను, ఆ ధనాన్ని కూర్చుకోవటానికి 3 రోజులు పట్టిందంట. అంత సమృద్ధిగా దేవుడు మనకి ఇవ్వదలుచుకున్నాడు. మనం ఏదైతే అడిగామో అదంతా పొంది ఉన్నాము అని 11:24లో మార్కు సువార్తలో మనం చూస్తా ఉన్నాము. నమ్మాలి, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని అంటున్నాడు. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ప్రార్థనకి వెళుతూ గొడుగు తీసుకొని వెళ్తా ఉంది. ఆ గొడుగు ఎందుకు తీసుకొస్తున్నామని అడిగితే, మనం ప్రార్థన చేయబోతుంది, వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నాం గనక ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు, అప్పుడు మనం వచ్చేటప్పుడు పెద్ద భారీ వర్షం రాబోతుందేమో, అందుకనే ముందుగా మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు గనక నేను ఈ గొడుగును తీసుకొస్తున్నాను అని చెప్పి అంటుంది. ఆ అమ్మాయి చాలా చిన్నపిల్లే, కానీ తను విశ్వాసముతో ఏదైతే అడుగుతుందో అది పొంది ఉందని తను నమ్మింది గనక వాళ్ళ మదరు ఫాదర్తో ప్రార్థనకు వెళుతూ ఉన్నప్పుడు ఆ గొడుగును తీసుకొని వెళ్ళటం మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా విశ్వాసపు అడుగుని మనం ఎప్పుడైతే వేస్తామో దేవుడు మన ప్రార్థనని దేవుడు ఆలకించి ఉత్తరాన్ని ఇస్తాడు. నువ్వు అడగకమునిపే అక్కర్లు తెలుసు అని అంటున్నాడు. తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడకమునిపే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అని అంటున్నాడు. నీ అడుగులు, నీ సంచారములు, నీ తల వెంట్రుకలు లెక్క ఆయనకి తెలుసు అని అంటున్నాడు. నువ్వెంతసేపు లోకం వైపు తిరుగుతున్నావో, ఎంతసేపు దేవుని వైపు తిరుగుతున్నావో లెక్క తెలిసిన వాడు ఆయన. అన్నిటికీ ఒకనొక రోజున మనం లెక్కప్పు చెప్పవలసి ఉన్నాం. అందుకనే 2 కొరింథీ 5:10 సెలవిస్తా ఉన్నాడు, నీ దేహంతో చేసిన మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా దానికి ఒకనొక రోజున నువ్వు లెక్కప్పు చెప్పవలసి ఉన్నావని అంటున్నాడు. దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడవలసిన అవసరం ఎంతైనా వస్తుంది అని అంటున్నాడు. సో మనం చేసే ఆ యొక్క మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా ఒకనొక రోజున లెక్కప్పు చెప్పవలసి ఉన్నాం. ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. గుర్తుపెట్టుకోవో అని అంటున్నాడు దేవుడు, జాగ్రత్త అని అంటున్నాడు. అలాగనే పనిలో గొర్రెల చర్మం వేసుకొని తోడేళ్ల స్వభావం కలిగిన వారు మన మధ్యకి వస్తారు, జాగ్రత్త అని అంటున్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. వీటిలన్నిట్లో నుంచి నువ్వు జయించాలి అంటే ప్రార్థన చేసినప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది కీడు, ఏది మేలు, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది అనుకూలము, ఏది సంపూర్ణమో నీకు దేవుడు అగ్రహింపునిస్తాను అని అంటున్నాడు. వివేచన కలిగి దేవుణ్ణి మనం వెతకాలి, ఆయన దొరుకు కాలంలో ఆయనను వెతకాలి. 7:7 మత్తయి సువార్తలు మనం చూస్తే, అడిగితే ఇస్తాను, వెతికితే దొరుకుతాను, తడితే తీస్తాను అని అంటున్నాడు. నీవు అడగకనే పొందుకోలేకపోతున్నావు అని అంటున్నాడు. నీవు నోరు బహుగా తెరుము, నింపుతాను అని అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు అన్నిటికీ జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన మీద మాత్రమే ఆనుకొని ఆయనను మాత్రమే వెతికి కలిగి ఉంటే ప్రార్థన చేస్తే ప్రతిదీ కూడా నీకు అననుకూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని సన్నిధికి వెళ్ళటం గనక నేర్చుకుంటే దేవుడు ఆదరించేవాడు, ఆదుకునేవాడు, ఆలోచన చెప్పి నడిపించేవాడు. బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి బయటకు రావాలి అంటే ఓన్లీ 1 సొల్యూషన్ ఈజ్ ప్రేయర్. గాడ్ ఈజ్ దేర్ టు గివ్ యూ సొల్యూషన్స్ ఇఫ్ యూ ప్రే. ఇఫ్ యూ కమ్ టు హిమ్, గాడ్ విల్ కమ్ టు యూ. ఇఫ్ యూ సీక్ హిమ్, హీ విల్ గివ్ యూ ఆన్సర్స్. డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్. ప్రతి దానికి కూడా ఒక పరిష్కారము దేవుని దగ్గర మాత్రమే నీకు నాకు దొరుకుతూ ఉంది. రహస్యం ఉందన్న తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి అని అంటున్నాడు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు రహస్యం ఉందన్న తండ్రికి దగ్గర ఉన్నది ఉన్నట్లుగా నీ బాధని, నీ కష్టాన్ని ఆయన సన్నిధిలో ప్రార్థించు అని అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా నీకు జయాన్ని ఆయన ద్వారానే మాత్రమే కలుగుతుంది. జయ ఉత్సాహముతో ఊరేగించిన దేవునికి స్తోత్రము కలుగును గాక అని 2:14 మనం చూస్తున్నాం 2 కొరింథీలో.
సో ఆయనకి మాత్రమే మహిమ చెందునట్లుగా, ఆయనకి మాత్రమే ప్రభావము చెందునట్లుగా మనం ప్రార్థన చేయటం నేర్చుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో విజయాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు. మన కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటి కంట్లో నలుసుని చూడాలి, నలుసుని తీయాలి అని చెప్పి మనం అనుకోవటానికి వీల్లేదు. జాయిస్ మేయర్ గారు ఒక మాట చెప్పారు. ఆవిడేమన్నారనంటే, నీ కంట్లో దూలం ఉంది కానీ ఎదుటి కంట్లో నలుసుని తీయాలని నువ్వు అనుకుంటా ఉన్నావు. నీకు ఒక టెలిఫోన్ స్తంభం అంతా ఒక పాపపు క్రియ నీ కన్నుల్లో ఉంది. నువ్వు అది తొలగించుకోకుండా ఎదుటి వారి జీవితాల్లో వారి కంట్లో ఒక నలుసు పడింది అన్నట్లుగా వాళ్ళ తప్పులు నువ్వు ఎంచడానికి నీకు అర్హత లేదు అని చెప్తా ఉంటారు ఆవిడ. సో అలాగన పెద్ద పెద్ద దైవజనులు మనం గనక తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఏ విధముగా వాళ్ళ జీవితంలో జయాన్ని పొందుకున్నారు అని అంటే, ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దేనిలో జయము కావాలన్నా ప్రార్థన మాత్రమే అని చెప్పి దైవజనులు గొప్ప గొప్ప ఆ యొక్క భక్తి కలిగిన వారు వారి యొక్క రహస్యము ఏంటి అని అంటే, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వర్ధులతో అలాగనే ఎలాగ రాగలిగారు అని అంటే, ప్రార్థన ద్వారా మాత్రమే వాళ్ళు జయించగలిగారు అనే విషయాన్ని దేవుడు మనకి ఈరోజున స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు కుప్పగూలిపోయి కృంగిన పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదు. నీకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేసినప్పుడు దేవుడు సహాయం చేసేవాడై ఉన్నాడు. నీకు ముందుగా నడిచేవాడు నీ దేవుడైన యెహోవా అని గుర్తుపెట్టుకోని అంటున్నాడు. సో ప్రార్థనలో నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవటం నేర్చుకుంటాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి ఇంపైన సువాసనగా ధూపార్తిగా దేవుడు తను అంగీకరించేవాడై ఉన్నాడు. నాకు దిక్కు నీవు అని చెప్పి ఆయన వైపు నువ్వు ఈ రోజున తిరగగలిగితే ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నేను నీకు జవాబిస్తాను, నా బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కరాలుగా ఉంటావా అని అంటున్నాడు. సో నీవు ఆయన వైపున ఆనుకొని వేకున లెగిసి నువ్వు గనక ప్రార్థన చేయగలిగితే, విసుగక ప్రార్థన చేయగలిగితే, మెలుకోగలిగి ప్రార్థన చేయగలిగితే నీలో ఉండే అపవిత్రత అంతా తొలగిస్తాను అని అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే పాపివి అని తెలుసుకుంటావో, దేవుని ఆజ్ఞను గైకొని నడుస్తావో, అజ్ఞానం తొలగిపోతుంది, దేవుని యొక్క జ్ఞానం నీకు వస్తుంది. అప్పుడు నీవు ఆయనకి ఇష్టరాలుగా ప్రీతికరమైన సేవ చేయగలుగుతావు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకగలుగుతావు. సో ప్రార్థన ద్వారానే తప్ప దేంట్లో దేని ద్వారా కూడా నీకు జయము రాదు. ఏ నామమున నీకు జయము రాదు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నువ్వు ఏది పొందుకోలేవు. సో ప్రార్థన చేద్దాం అందరము కలిసి. ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు మీకు ఏవేవైతే ఉంటాయో ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏకీభవించి మీ యొక్క విన్నపాలు, మీ యొక్క విజ్ఞాపనలు, ఆ యొక్క యాచనలు దేవుని సన్నిధికి ధూపం వలె చేర్చబడినట్లుగా ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం, పరిష్కారం పొందుకుందాం. దేవుడు అట్టి ధన్యత మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదాలకి కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. రహస్యమందున్న తండ్రికి మొరపెట్టడం మాకు నేర్పించుతున్న దేవా నీకే స్తోత్రాలు. ఆ యొక్క మొర మీ పాదాల చెంతకి చేర్చబడి దానికి పరిష్కారం పొందుకునే వారముగా మమ్మల్ని చేస్తున్నందుకు మీకే స్తోత్రాలు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందన్నారు, ప్రార్థన ద్వారా ప్రతి దాంట్లో జయం కలగ చేస్తానన్నారు, ప్రార్థన స్థితిగతులు మారుస్తుంది, స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరం అంటున్నారు. నాయన, మేము స్తుతించినప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేసినప్పుడు మా జీవితాల్లో మీరు చేయనుద్దేశించిన ప్రతి గొప్ప కార్యములు చేయటానికి మీరొక్కరే సమర్థులు తండ్రి, మీకే స్తోత్రాలు. మా జీవితాల్లో ఉన్న ప్రతి అజ్ఞానమును తొలగించేది, ప్రతి ఒక్క విపత్తు నుంచి తప్పించేది, మెలకువని ఇచ్చేది విసుగక ప్రార్థన చేసినప్పుడు, మెలకువగలిగి ప్రార్థన చేసినప్పుడు, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు, విరిగి నలిగిన మనస్సుతో నీ దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో మాకు జయమిస్తానంటున్నారు, మీకే స్తోత్రాలు. మనుషుల్ని ఆధారం చేసుకొని మేము నడిస్తే పడిపోతాం. మనుషుల్ని నాయన ఎప్పుడు కూడా ఆధారం చేసుకోవద్దు అని ఒక వాక్యం సెలవిస్తుంది. మనుషులు నమ్ముటికంటే, రాజులు నమ్ముటికంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఈ రోజున జీవాధిపతి అయిన నిన్ను, జీవాహారమై ఉన్న నిన్ను, జీవమునిచ్చు ఆత్మతో నింపబడినట్లుగా మీ పాదాల చెంతకు వచ్చి ఉండగా ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. మా విన్నపాలు, మా విజ్ఞాపనలు, మా యాచనలు నీ సన్నిధికి చేర్చబడినట్లుగా యథార్థవంతమైన హృదయముతో ప్రార్థించడం ఒక నేర్పించండి ప్రభా. మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చారు. మాలోని ప్రతి అపరాధ భావము, ప్రతి అపవాది తంత్రాలను నాయన ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని మీరు మాకు అనుగ్రహించారు. సత్యం అనే దట్టితో, నీతి అనే మైమరుపుతో, సమాధానం అనే సిద్ధపాటు కలిగిన జోడుతో, వాక్యం అనే ఖడ్గముతో, రక్షణ అనే శిరస్త్రాణముతో, విశ్వాసమనే డాలు పట్టుకొని దుష్టుడు వేసిన అగ్నిబాణాలు ఎదుర్కొనటానికి సర్వాంగ కవచాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. ద ఆర్మర్ ఆఫ్ గాడ్ మేము ఎప్పుడైతే ప్రభా దాన్ని ధరిస్తామో ప్రతీది కూడా జయిస్తాం ప్రభా. నీకే స్తోత్రాలు.
ఆది అంతమై ఉన్నవాడా, ఆల్ఫా ఒమేగా, నీకు వందనాలు. మొదటివాడ కడపటివాడా, నీకే స్తోత్రాలు. ఏ బిడ్డ ఏ కష్టంలో ఉందో, ఏ బాధలో ఉందో, ఏ కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నదో ప్రభా, అటువంటి వారిని ఒక్కసారి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం ఇవ్వమని అడుగుచున్నాను. అప్పుల్లో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా ప్రభా, వాళ్ళకి దాంట్లో నుంచి బయటకు తీసుకురాగలిగిన సర్వశక్తి మంతుడా, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రభా, నీకే స్తోత్రాలు. నాయన, ఒకవేళ గర్భఫలం లేక నాయన బాధపడుతూ ఉంటే హన్నా ప్రార్థించినట్లుగా నాయన ప్రార్థించుటకు సహాయం చేయండి నాయన. అలాగే ప్రభా నాయన కృంగిన స్థితిలో ఉంటే వారిని లేవనెత్తండి. 37 ఎహెస్కేల్ గ్రంథంలో మీరు సెలవిచ్చిన విధముగా ఎండిన ఎముకల్లో జీవాన్ని కలుగునట్లుగా ప్రభా నాయన మేము ప్రవచించడానికి సహాయము చేయండి. మాకిచ్చిన నాయన శక్తిని, సామర్థ్యమును తక్కువ చేసుకోకుండా తండ్రి, దేర్ ఈస్ పవర్ అండ్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నారు కనుక నాయన అందరూ కూడుకొని ప్రార్థన చేయటము, సహవాసము కలిగి ప్రార్థించటం, ఒంటరి ప్రార్థన నేర్పించండి ప్రభా. ఎవరు అనేకులు ఏసువైపు త్రిప్పెదరో వారు నక్షత్రాల వలె వెలుగుతూ ప్రకాశిస్తారన్నారు ప్రభా, నీకే స్తోత్రాలు. నీవెన్నడూ ఎవరిని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా, నీకే స్తోత్రాలు. మేము రొట్టెని అడిగితే రాత్రి ఇచ్చేవాడు కాదు ప్రభా, నీకే వందనాలు. నైనా చేపను అడిగితే పామునిచ్చేవాడు కాదు ప్రభా, మేము అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా మమ్మల్ని ఆశీర్వదించుటకు మీరు ఒక్కరే సమర్థులు. మీరు అడగకనే పొందకి ఉన్నారు అని అంటున్నారు. ఇప్పుడు వరకు ఏ విషయాలు అడగకుండా చాలా తండ్రి నైనా చాలామంది బిడ్డలు చాలా లైట్గా తీసుకుంటున్నారేమో ఈ ప్రార్థన. కానీ ఆ ప్రార్థన ద్వారా ప్రతి దాంట్లో కూడా జయము కలుగుతుంది అని ఈ రోజున మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. నాయన ఎక్కడెక్కడ ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బాగుపరచమని అడుగుచున్నాను. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత శీఘ్రముగా ప్రతి ఒక్క బిడ్డకి కలుగునుగాక. నాయన కృంగిన వారిని లేవనెత్తండి, మోడువారి పైన జీవితాలు చిగురింప చేయండి ప్రభా, అననుకూలమైన పరిస్థితులన్నీ అనుకూలపరచండి. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడుగా నీ ఉండి ఒక్కొక్క కుటుంబంలో నాయన గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ప్రార్థించాలి. మా నోటితో నాయన నీవే దేవుడు అని ఒప్పింపచేసే ఆత్మతో నింపమని అడుగుచున్నాను. ఎవరెవరు ప్రభా నాయన చేతకాని చతికిలు పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో వారందరితో కూడా తండ్రి నాయన నీ యొక్క ఆత్మతో నింపి వారందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేసే అనుభవంలోకి వారు నడిపించబడుదురుగాక. ప్రతి ఒక్కరికి ప్రభా పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయమని అడుగుచున్నాను. నాయన వారి జీవితాల్లో మీరు చేసిన మేళ్లంతటిని బట్టి కృతజ్ఞతాస్థుతులు తెలియచేసేవారుగా ఉండుటకు సాయం చేయండి. మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. నాయన ఈ యొక్క టీవీ యాజమాన్యాన్ని కూడా తండ్రి నాయన మీరు దీవించండి. అనేకులకు సువార్త చెప్పేవారుగా, అనేకులకి ప్రకటించేవారుగా ప్రతి ఒక్క బిడ్డని చేసి నడిపించమని అడుగుచున్నాను. మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మరలా కూడుకునే పర్యంతం నీ కృపాక్షలు వెనడి పంపించమని, ఒక పట్టుదల కలిగిన ప్రార్థన మేము ఎలా నేర్చుకోవాలో వాక్యం చదువుతూ దాంట్లో మేము నాయన తర్ఫీదు పొందుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా నాయన మేము పొందుకున్నట్లుగా కృపణ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.